రేపు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిపేందుకు గుంటూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది గుంటూరు కారం. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది. మహేష్ బాబు హీరోగా, శ్రీరీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న గుంటూరు కారానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఖలీజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రైట్, రేపు గుంటూరులో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతోంది. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఇప్పటికే రిలీజ్ అయిన గుంటూరు కారం ఆ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గుంటూరు కారం ట్రైలర్ నిన్నే రిలీజ్ చేయడం జరిగింది. ఇది దాదాపు 25 మిలియన్స్ వ్యూస్తో దూసుకుపోతుంది. మొత్తానికి సంక్రాంతి కానుక రాబోతున్నటువంటి ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. అయితే సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న సందర్భంలో హైదరాబాద్లో ఒక గ్రాండ్గా ఈవెంట్ చేయాలని చూసింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ చేయలేకపోవడంతో గుంటూరులోనే నిర్వహించాలని కూడా ఫిక్స్ అయ్యడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకు గుంటూరులో గుంటూరు కారం యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొత్తం కూడా మేకర్స్ అక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల మహేష్ ఫ్యాన్స్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మహేష్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నట్టుగా ఆ మేకర్స్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే గుంటూరు కారం సినిమా దీనిపైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటము, నిన్ననే ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి అది కూడా మంచి వ్యూస్తో దూసుకుపోతున్న సందర్భంలో జనవరి 12న హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. ఇక మహేష్ బాబు యొక్క పెర్ఫార్మెన్స్ దాంతోపాటు శ్రీలీల యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని కూడా ఇప్పటికే మనకి వినిపిస్తున్నమాట. అయితే దీంతోపాటు థమన్ మ్యూజిక్ కూడా చాలా గ్రాండ్గానే ఉంది. త్రివిక్రమ్ తనదైన స్టైల్లో ఈ సినిమాని తీయటం జరిగిందని కూడా మేకర్స్ చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా, దాంతోపాటు సర్కారు పాట తర్వాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ ఇద్దరు కాంబినేషన్లో గతంలో సినిమాలు వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యో ఇప్పుడు కూడా గుంటూరు కారం కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని ఒక నమ్మకం ఇటు ఇండస్ట్రీలో కూడా ఉండటం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి థియేటర్స్లో ఆ టికెట్ బుకింగ్ కూడా, అంటే మిగతా బయట ఓవర్సీస్, దాంతోపాటు కర్ణాటక, మిగతా అన్ని చోట్ల కూడా టికెట్ బుకింగ్స్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ రేపటి నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపు జరగబోతున్న ఈ ఈవెంట్లో డైరెక్ట్గా అయితే దీంతో మొత్తం సినిమా యూనిట్తో పాటు మహేష్ బాబు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం చెప్తాడో అనేది ఇక్కడ కొంత ఉత్కంఠ అనేది ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది గుంటూరు కారం సినిమా అనేది కొంత పొలిటికల్గా కూడా టచ్ చేసే సినిమాగానే కనిపిస్తున్నట్టుగా ఇప్పటికీ మనకు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మొత్తం ట్రైలర్లో కూడా కొంత అక్కడక్కడ మాస్ డైలాగ్స్, ఎందుకంటే గతంలో చూస్తుంటే మనకి మహేష్ బాబు చెప్పినట్టు డైలాగ్స్ కూడా కొంత మాస్ డైలాగ్స్ కూడా ఇక్కడ పేలటం కూడా జరిగింది. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మహేష్ బాబు అంటే ఒక క్లాస్ లుక్లోనే చూడటం జరిగింది. కానీ ఇప్పుడు గుంటూరు కారం ఆ టైటిల్కి తగ్గట్టుగానే మహేష్ లుక్కు, దాంతోపాటు మహేష్ చెప్తున్నటువంటి డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పేలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఈ 12న ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ ఇక పండగ అని కూడా చెప్తున్నారు. సంక్రాంతి పండగకి గుంటూరు కారం ఇక ఘాటు చాలా బాగుంటుందని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక రేపు జరగబోతున్న ఈవెంట్లో మహేష్ ఏం చెప్తాడు అనేది ఇక్కడ కొంత ఉత్కంఠ అయితే ఉంది. ఫ్యాన్స్కి ఏ విధంగా తను ఏ సినిమా ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి, ఏ విధంగా వచ్చింది, తన యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా ఫ్యాన్స్తో కూడా షేర్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నట్టుగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హరీష, ఎస్ వెంకట్, సో ఇందాక మాట్లాడుకుంటున్నట్లు అంటే రేపు చాలా గ్రాండ్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎవరైనా చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారా? ఆయన ఒక పెద్ద గెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహేష్ ఒక పాపులర్ ఉన్నటువంటి స్టార్ హీరో, దానికి తగ్గట్టుగానే ఒక పాపులర్ డైరెక్టర్ త్రివిక్రమ్, వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఇంకా చీఫ్ గెస్ట్లు ఎవరు కూడా ఉండరు. మహేష్ అంటేనే ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం కూడా ఆయనకి ప్యాన్ ఇండియా లెవెల్లోనే ఆయనకి స్టార్స్ ఉన్నారు. ఈ సినిమా చూస్తుంటే కూడా దీనికి ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ కూడా చాలా బజ్ రావటం, ఇటీవలనే వచ్చినటువంటి ఒక సాంగ్ కూడా కుర్చీ మడత పెడతా ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో చూడటం జరిగింది. ఇక నిన్న రిలీజ్ అయినటువంటి
ట్రైలర్ మాత్రం 25 మిలియన్స్ దాటి కూడా ఇంకా ట్రెండింగ్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో సినిమా యూనిట్ ఒక స్పెషల్ ఈవెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంటే డైరెక్ట్గా ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి, ఫ్యాన్స్ వాళ్ళతో ఈ యొక్క వేడుకను జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో సినిమా యూనిట్ ఉండటం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా గుంటూరులో చేయబోతుంది, ఎందుకంటే ఇప్పటికే ఈ టైటిల్ కూడా గుంటూరు కారం కాబట్టి దానికి తగ్గట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గుంటూరులో చేస్తే బాగుంటుంది అనేది కూడా చూడటం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా గుంటూరు చేరుకునే అవకాశం ఉంది. దానికి ఫ్యాన్స్కి సంబంధించిన ఏర్పాటుతో పాటు చిత్ర యూనిట్కి సంబంధించి అందరూ కూడా యూనిట్ మొత్తం కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక దీంట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనం తమన్ మ్యూజిక్ కూడా చెప్పుకోవాలి. ఆయన కూడా దీనిపైన తన యొక్క పెర్ఫార్మెన్స్ను కూడా కొన్ని ఆల్బమ్స్ కూడా ఆయన దీంట్లో ప్రదర్శించబోతున్నట్టుగానే తెలుస్తుంది. ఇక మహేష్ ఏం చెప్తాడు అనేది ఇక్కడ, ఎందుకంటే ఇప్పటిదాకా మహేష్ గుంటూరు కారంకి సంబంధించి ఇంతవరకు ఈవెంట్లు ఎక్కడ కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఒక భారీ ఈవెంట్లో మహేష్ బాబు పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్కి మాత్రం ఇది డైరెక్ట్గా తమ అభిమాన స్టార్ని హీరోని చూస్తున్నారు కాబట్టి ఆయన ఏం చెప్తాడు అనేది, గుంటూరు కారం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్కి కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉండటం, దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ యొక్క స్టైల్ అంటే మనకు తెలుసు త్రివిక్రమ్ అంటే ఒక మాటల మాంత్రికుడు అంటారు, ఆయన చేసి చెప్పే డైలాగ్స్ కూడా కొంచెం చాలా రీచ్ అవుతుంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి, కానీ ఎక్కడైతే రీచ్ అవ్వాలో ఆ విధంగా రీచ్ అవుతుంటుంటాయి. కాబట్టి ఈ సినిమాలో కూడా ఇప్పటికే మనం ట్రైలర్లో చూడటం కూడా జరిగింది, మహేష్ బాబుతో చెప్పినటువంటి కొన్ని డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి పేలటం కూడా జరిగింది. ఇంకా చాలా డైలాగ్స్ కూడా ఉండటం జరిగింది, వాటన్నిటిని కూడా థియేటర్లో ఫ్యాన్స్ క్లాప్స్ కొడతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థియేటర్లో మాత్రం ఆ రోజున బాక్స్ బద్దలయ్యే అవకాశం ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి థియేటర్లు కూడా అత్యధిక స్థాయిలో, ఎందుకంటే సంక్రాంతికి ఈసారి కొద్దిగా పోటీ ఉన్నది, గుంటూరు కారంతో పాటు ఇంకా అదనంగా మరో 3 సినిమాలు కూడా రాబోతున్న పరిస్థితుల్లో గుంటూరు కారంకి మాత్రం ఒక స్పెషల్ క్రేజ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు ఇటు మల్టీ స్క్రీన్ థియేటర్స్ కూడా ఇప్పటికీ అన్నీ కూడా బుకింగ్ అవ్వటం జరిగింది. ఇక మహేష్ యొక్క కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ కూడా చిత్ర యూనిట్ కూడా తెలుస్తుంది. హరీష వెంకట, అంటే మొదటగా హైదరాబాద్లో ఈ ఈవెంట్ చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఎందుకని మళ్ళీ గుంటూరుకి షిఫ్ట్ చేశారు, అసలు రీజన్ ఏంటి? అంటే గుంటూరు కార్మిక ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చేయాలని కూడా చిత్ర యూనిట్ చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా ట్రై చేసింది. పోలీస్ పర్మిషన్ కోసం వాళ్ళు పలు దఫాలుగా వాళ్ళు లెటర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది, కానీ పోలీసు పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో గతంలో ఒక ప్రైవేట్ ఈవెంట్ ఒక దగ్గర జరిగినటువంటి గొడవ కారణంగా మళ్ళీ అలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఎందుకంటే బహిరంగ ప్రదేశంలో ఈవెంట్ నిర్వహిస్తే దానిలో ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, రోడ్లపైన కానీ ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తులు కూడా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనేట ఉద్దేశంతో ఈవెంట్ను ఇక్కడ ఓపెన్గా చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇండోర్గా అంటే ఏదైనా లోకల్లో అంటే జేఆర్సీ లేదా మిగతా శిల్పకళ వేదిక అలాంటి వాటిలో మాత్రం చేసుకోవడానికి ఈవెంట్కి అవకాశం ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఈవెంట్ ఓపెన్గానే చేయాలి, ఒక అవుట్డోర్లోనే చేయాలని కూడా చిత్ర యూనిట్ భావించింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా వాళ్ళు పర్మిషన్ కోరుతూ లెటర్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ పోలీస్ పర్మిషన్ కూడా రావడంతో ఇక అక్కడ గుంటూరులోనే ఒక పెద్ద ప్లేస్లోనే ఈ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా నిర్వహించాలని కూడా చూస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా చక్కచక్కగానే జరుగుతున్నాయి, ఎందుకంటే రేపు సాయంత్రం 5 గంటలకి ఈవెంట్ స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా స్టేజ్ ఎంత భారీ స్థాయిలో ఉండాలి, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వస్తారు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అన్ని కూడా చేయబోతున్నట్టుగానే తెలుస్తుంది. హరీష రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్.